సీఎం సంకుచిత మనస్తత్వంతో నియంతలు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. సినిమాకు వచ్చే వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు ఉద్యోగులను థియేటర్ వద్ద ఉంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆత్మాభిమానానికి అహంకారానికి జరిగిన పోరాటమే భీమ్లా నాయక్ సినిమా ఇతివృత్తమన్నారు. చివరకు ఆత్మాభిమానమే విజయం సాధిస్తుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం అహంకారంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించడం చాలా బాధ కలిగించింది. ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి మీరు కూడా. ఎందుకంటే ఒక అధికారి ప్రజలకి సేవ చేయడం కోసం ప్రభుత్వంలో చట్టపరంగా ఆయన చేయాల్సిన కొన్ని కార్యక్రమాలకి కట్టుబడి ఉండి పైన ఉన్న అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నిన్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే పాపం రైతులకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, సామాన్యులకు ఉపయోగపడే విధంగా పాస్బుక్లు జారీ చేయడంలో కానివ్వండి, బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో కానివ్వండి, వీళ్ళకున్న పని ఒత్తిడిని పక్కన పెట్టి వేకువజామునని వీళ్ళందరినీ కూడా సినిమా థియేటర్ల దగ్గర పంపించి ప్రత్యేకంగా సినిమాకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్ర చాలా చాలా పొరపాటు.